న్యూస్ మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నారా? పూరి, జగన్నాథ్, కాశీ, కోనార్క్ సూర్యదేవాలయం, అయోధ్య ఇలా దేశంలో ఉన్న అన్ని ప్రముఖ చారిత్రక దేవాలయాలను చూడాలని ఉందా? ఇవన్నీ ఒకే ట్రిప్పులోనే చూడాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీలాంటి వారి కోసమే భారత్ గౌరవ్ యాత్ర పేరుతో రైల్వే శాఖ ఓ స్పెషల్ ట్రైన్ని నడుపుతోంది. ఇంతకీ ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటి? వాచ్ ది స్టోరీ. తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం ఐఆర్సీటీసీ మరో కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ యాత్ర పేరుతో సరికొత్త రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ రైలు ప్రయాణం సాగుతుంది. ఈ ప్యాకేజీలో పూరిలోని జగన్నాథ దేవాలయం, కోనార్క్లోని సూర్యదేవాలయం, వారణాసిలో గంగాహారతి మరియు అయోధ్యలోని సరయు నదిలో సాయంత్రం జరిగే హారతిని దర్శించుకోవచ్చు. భారత్ గౌరవ్ యాత్ర పేరుతో రైల్వే శాఖ తీసుకొచ్చిన ఈ స్పెషల్ ట్రైన్లో మొత్తం మూడు కేటగిరీలుగా ప్యాకేజీని విభజించారు. ఎకానమీ, స్టాండర్డ్ మరియు కంఫర్ట్ కేటగిరీలుగా ఉన్నాయి. ఎకానమీలో సింగిల్ షేర్ 15,300, డబుల్ షేర్ 13,955 రూపాయలుగా ఉంది. అలాగే స్టాండర్డ్లో సింగిల్ షేర్ 24,085 రూపాయలు, డబుల్ షేర్లో 22,510 రూపాయలు, కంఫర్ట్ సింగిల్ షేర్లో 31,510, డబుల్ షేర్లో 29,615 రూపాయలు వసూలు చేస్తున్నారు. మొత్తం 700 మంది ప్రయాణికులు దీనిలో ప్రయాణం చేయొచ్చు. ఈ అవకాశము చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా మేము అందరం భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఈ యొక్క దర్శనాలు సందర్శించాలంటే, ఈ యొక్క ప్యాకేజీ లోపల వెళ్ళాలంటే చాలా ఇంత తక్కువ లోపల ఈ రైల్వే డిపార్ట్మెంట్ ఈ వసతి అవకాశం కల్పించినందుకు వాళ్ళ గిట్ట మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, మేము వారణాసి వెళ్ళాలని ఎన్నో రోజులను అనుకున్నాం, కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినామని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఐఆర్సీటీసీ ఇప్పటికే 26 పర్యాటక రైళ్లను తెచ్చింది. ఇవి 22 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పరుగులు పెట్టాయి. భారత్ గౌరవ్ యాత్ర పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైలులో లగ్జరీ సదుపాయాలను కల్పించారు. టూరిస్టుల కోసం దీంట్లో ప్రత్యేక సదుపాయాలున్నాయి. సందర్శన ప్రాంతాలున్న చోట రైలు ఆగినప్పుడు అక్కడి నుంచి దర్శనీయ ప్రదేశాలకు వెళ్లటానికి ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతాయి. 18 మార్చి కూడా చాలా అనూహ్యమైన రెస్పాన్స్ ఉంది. అది అయిన తర్వాత ఈ డిపార్చర్ మేము అయిన తర్వాత 18/3 మేము లాంచ్ చేసాం. 18/4 ఈరోజు వితిన్ 6 డేస్ ఈ బుకింగ్స్ అన్ని మొత్తం 700 డిపార్చర్ బుకింగ్లు వితిన్ 6 డేస్ ఆన్లైన్లో బుక్ అయిపోయినాయండి. మొత్తం ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని 29/04 కూడా, అంటే 29 ఏప్రిల్ కూడా పెట్టడం జరిగింది. 29 ఏప్రిల్ కూడా 5 రోజుల్లో మొత్తం టికెట్స్ అన్ని మొత్తం 700 టికెట్లు అయిపోయినాయండి. ఫ్యూచర్లోనే ఇది బాగా డిపార్చర్ ఇది డిమాండ్ ఉందని చెప్పి మే కూడా వేసాం. మే 13 కూడా వేయడం జరిగింది. మే 13 కూడా ఫుల్ అయింది. 27 మేకి ఇప్పుడు ఆన్లైన్ లో ఉంది. ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. భారత్ గౌరవ్ యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ఈ స్పెషల్ ట్రైన్ కి పర్యాటకుల నుంచి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తక్కువ ఖర్చుతో దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శించే అవకాశం రావటం నిజంగా సంతోషంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.